हाय फ्रेंड्स, वेलकम टू होम ऑफ फूड एंड आर्ट्स। टुडे स्पेशल स्नैक ऐटम वच्चेसी जंतिकल अंडी। वीटिनी मुर्कल अनि कूडा अंटारु। इप्पुडु पंडगलके काकुंडा ईवनिंग स्नैक की कूडा इदि चाला बागुंटुंदी। मरी दीनि एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। ఇక్కడ నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి। ఏ పిండి వంటలకైనా రేషన్ బియ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది। ఇప్పుడు అందులో 1 గ్లాసు శనగపిండిని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 2 టీ స్పూన్ల వాము వేసుకోవాలి। 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి। అందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి। 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్ల వేయించి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి, లేదా వెన్నని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చూసుకోవాలి। ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని మళ్ళీ వేసుకొని కూడా మీరు కలుపుకోండి। ఇలా కలుపుకున్న పిండిలో గోరువెచ్చటి నీళ్ళను యాడ్ చేస్తూ పిండి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని గోరువెచ్చటి నీళ్ళతో ఇలా పిండిని కలుపుకొని జంతికలు ఉన్న గొట్టంలో పెట్టేసి పిండిని మొత్తం ఫిల్ చేయొద్దండి, కొద్దిగానే పెట్టేసాలి। ఇలా పెట్టేసిన పిండిని జంతికల్లాగా వేసుకోవాలి। ఆయిల్ ప్యాకెట్ కవర్ పైన ఇలా జంతికల్లాగా వేసుకోవాలి। స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జంతికల్ని మెల్లిమెల్లిగా వేసుకోవాలి। ఇలా విడివిడిగా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికల్ని వేసుకోవచ్చు। ఒక పక్కన కాల్చుకున్న తర్వాత ఇంకో పక్కన కూడా మనం ఇలా వేయించుకోవాలండి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా జంతికల్ని వేయించుకోవాలి। చూడండి, జంతికలు మనకు ఈ రంగులో రావాలి। ఎంతో టేస్టీగా చాలా ఈజీగా మన స్నాక్ ఐటెం రెడీ అయిందండి। మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।